अंदर तुदमुटे कार्यक्रम आना आ जेंडा मीद काषाय जेंडा मीद कपिराज उंटे नेनु ऊहिंचेदी नरेंद्र मोदी गारिनी तप्पकुंडा पवन कल्याण गारु अहर्निशलु मोन्ने चेप्पारु तिट्टुलु तिन्ना नेनु वदिलेदि लेदु अनि तप्पकुंडा राबोये 4-5 रोजुल्लो ఒక గొప్ప అద్భుత సృష్టికి అంకురార్పణ జరిగి ఇప్పుడు మనల్ని సర్వనాశనం భ్రష్టు పట్టించిన వ్యక్తి చరిత్ర పుటల్లో కలిసిపోయే సమయం వచ్చింది. నేను రోజు మిమ్మల్ని ఒక గంట సేపు వాయిన్ చేస్తున్నా రచ్చబండల పేరు చెప్పి ఆ చెప్పినవన్నీ కాకుండా మనకి అమరావతిని సర్వనాశనం చేసిన ముఖ్యమంత్రి మూడు క్యాపిటల్స్ అన్నాడు ఏది అడ్రస్ లేదు. సరే మొన్న ఫ్లోటింగ్ బ్రిడ్జ్ చేస్తే అది పోయింది. కుప్పానికి నీళ్ళు ఇచ్చాడంటే అది వినోదం సినిమాలో ఊటీటీ బ్యాంక్ లాగా అలా గేట్ పెట్టి మళ్ళీ పట్టుపోయారు. అంత మోసం దగా రాజధాని లేని ఈ రాష్ట్రానికి ఈ ముఖ్యమంత్రి తీసుకొచ్చిన ఒక ఘనత ఏంటంటే ఆంధ్రప్రదేశ్ని ఒక క్యాపిటల్ చేశాడు. దేనికిరా అంటే డ్రగ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా చేశాడు. ఎక్కడ ట్రక్ దొరికినా అది ఆంధ్రప్రదేశ్ నుంచే బయలుదేరుతుంది. డ్రగ్స్ దొరికితే మరి ఇక్కడ కాకినాడ పోర్టుకు వచ్చి ఎవరో ఆషికి ట్రేడింగ్ అని దానికి చేసేసన్నీ కూడా మనం చూసాం. డ్రగ్ ఆంధ్రప్రదేశ్ని రాజధానిగా చేశారు తప్ప ఈయన చేసిన అభివృద్ధి ఏమాత్రం లేదు. మహిళలు తాలిబొట్లు తెగిపోతున్నాయి పటాపటాపటాపట ఆ చెత్త మందు తాగి 60 రూపాయల మందు 200 రూపాయలు ఇచ్చినట్టే ఇచ్చి మీ జేబులు గుల్ల చేస్తున్నాడు. చెప్పుకుంటే శతకోటి అది ఎలాగో పెద్దలు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఆ దూషణ భూషణలన్నీ వారికే వదిలేస్తున్నా. నా రిక్వెస్ట్ ఒకటే భేషజాలని వారిద్దరూ ఎలా అయితే భేషజాలు పక్కన పెట్టి అన్నదమ్ముల్లా కలిసిపోయారో ఇక్కడున్న తెలుగుదేశం జనసేన నాయకులు కార్యకర్తలు అందరూ కూడా చిన్న చిన్న డిఫరెన్సెస్ ఉంటాయి కానీ మనం సర్దుకుపోవాలి. ఎవరెవరయ్యో లేఖలు రాస్తూ ఉంటారు ఆ లేఖల్ని పట్టించుకోవద్దు. వారిద్దరూ ఎంత అన్యోన్యంగా ఉన్నారో మనం అందరం కూడా నేను తొందరలో మీ దగ్గరికి వచ్చేస్తా. ఎప్పుడు మా ఈ సాక్షి పేపర్లు ఇంట్లో రాస్తూ ఉంటారు ఏ ఊరికనే ఈయనకి ఆయన టిక్కెట్ ఇవ్వడు ఈయన టిక్కెట్ ఇవ్వడు అటు పని అవుటు అని మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళిద్దరు ఎదురుగుండానే చెప్తున్నా మళ్ళీ నర్సాపురంలో ఇదే కూటమి నుంచి నేను పోటీ చేస్తున్నా. ఇంతకంటే పెద్ద సభ మళ్ళీ వారిద్దరి సమక్షంలోనే అప్పుడు నేను కండక్ట్ చేస్తా. ఇప్పుడు నేను వెనకాల ఉన్నా అప్పుడు నేను ముందుంటా నేను కండక్ట్ చేస్తా. ఎందుకంటే ఇప్పుడు నేను ఏ పార్టీలో లేను కాబట్టి వెనకాల ఉన్నా. చాలామంది ముందున్నారు ఇంకా పార్టీల్లో చేరబోయినప్పటికీ మరి కొంత చొరవ తీసుకుని జై తెలుగుదేశం జై జనసేన జై బీజేపీ థ్యాంక్ యూ. ఇప్పుడు పార్లమెంటు మాజీ సభ్యులు సీనియర్ నాయకులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి యొక్క విధానాలకు ఆకర్షితులై ఈ మధ్య కాలంలోనే జనసేన పార్టీలో జాయిన్ అయినటువంటి శ్రీ కొనతల రామకృష్ణ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. నేటి సమావేశానికి విచ్చేసిన మాజీ ముఖ్యమంత్రి వర్యులు తెలుగుదేశ పార్టీ జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి జనసేన అధ్యక్షులు మీ అందరి ప్రీతమ నాయకులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి వేదిక అలంకరించినటువంటి పెద్దలకు ఇక్కడ విచ్చేసినటువంటి సోదరులారా సోదరిమణులారా తెలుగుదేశం జనసేన నాయకులకు కార్యకర్తలకు అందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు. ఈరోజు రాష్ట్రంలో ఒక బ్రిటిష్ పరిపాలన గుర్తుకొచ్చే విధంగా పరిపాలన జరుగుతూ ఉంది. ఏ రకంగా అయితే దేశాన్ని విభజించి పరిపాలించారో ఈరోజు ఈ రాష్ట్రంలో కూడా అటువంటి దుష్ట పరిపాలన ఒక దోపిడీ పరిపాలన జరుగుతూ ఉంది. ఈరోజు ఈ పొత్తు తెలుగుదేశం
జనసేన పొత్తు చారిత్రక అవసరం ఇది. ఈ రోజు ఈ పొత్తు చూస్తా ఉంటే గుండెల్లో రైళ్లు పరిగెడతా ఉన్నాయి. ఈ రోజు నిస్వార్థ బుద్ధితో ఈ రాష్ట్ర అభివృద్ధి ఈ ప్రజల అభివృద్ధి జయంగా పని చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు పరిపాలన అనుభవం ఉండి సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉండి ఒక మంచి పరిపాలనవేత్తగా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళినటువంటి చంద్రబాబు నాయుడు గారు వీళ్ళిద్దరు కలయిక చూస్తూ ఉంటే ఆ రోజు మహాభారత యుద్ధంలో కురుక్షేత్ర సంగ్రామంలో కృష్ణార్జునులు ఏ రకంగా అయితే కురుక్షేత్ర యుద్ధాన్ని చేశారో ఆ దుర్యోధనుణ్ణి పూర్తిగా నిర్మూలించారో ఇప్పుడు జరగబోతున్నటువంటి మహా సంగ్రామంలో కృష్ణార్జునులుగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు రేపు జరగబోతున్నటువంటి ఎన్నికల సమరంలో విజయ డంకా మోగించడం మీ అందరి ఆశీస్సులతో విజయ డంకా మోగిస్తారు. ఈరోజు మన అందరం కూడా కలిసి పనిచేయాలి. ఈ రాష్ట్రం గురించి, రాష్ట్ర ప్రజల గురించి, రాష్ట్ర భవిష్యత్తు గురించి, రాష్ట్ర రైతుల గురించి, కార్మికుల గురించి, యువత గురించి, పరిశ్రమలు రావాలన్నా, మనకు కావాల్సినటువంటి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసుకోవాలన్నా, ఒక రాజధాని పూర్తి కావాలన్నా, అదేవిధంగా ఒక స్టీల్ ప్లాంట్ కాపాడుకోవాలన్నా, మీకు ఏదైతే ఉత్తరాంధ్ర సుజల సమంత కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని నీటిపారుదల ప్రాజెక్టులు పూర్తి కావాలంటే మళ్ళీ ఈ రెండు ద్వయం రావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. మనం రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ఈ పొత్తు వల్ల వారికి ఉపయోగం లేకపోవచ్చు కానీ రాష్ట్ర ప్రజలకు ఈ పొత్తు ఎంతో అవసరం. రాష్ట్ర ప్రజలు కోరుకుంటా ఉన్నారు, మీ కార్యకర్తలు కోరుకుంటా ఉన్నారు, నాయకులు కోరుకుంటా ఉన్నారు. ఈ రకంగా ప్రజలు కోరుకుంటున్నటువంటి పొత్తు తప్పనిసరిగా విజయవంతంగా ముందుకు వెళ్తుంది. ఈరోజు చూస్తూ ఉంటే వీళ్ళ కలయిక త్రివేణి సంగమంలా ఉంది. ఓ గంగా యమున సరస్వతి నదులు, గంగా యమున నదులు ఇద్దరైతే మీకు అట్టడుగునున్నటువంటి సరస్వతి నదికి మరి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీకి కూడా వచ్చి కలిసినప్పుడే ఈ కేంద్రం నుంచి ఈ ప్రాజెక్టులు తీసుకురాగలిగే సత్తా ఉన్నటువంటి నాయకులు అధికారంలోకి రావాల్సిన అవసరం ఉంది. ఈరోజు 5 సంవత్సరాలు ఈ రాష్ట్రం చిన్నాభిన్నమై పూర్తిగా నాశనం అయిపోయింది. ఆ రోజు రాష్ట్ర విభజన వల్ల ఎంత నష్టపోయామో కానీ ఈరోజు వీళ్ళు ఈ 5 సంవత్సరాల ప్రభుత్వంలో చాలా పూర్తిగా సర్వనాశనం ఈ రాష్ట్రానికి తీసుకెళ్లారు. ఒక దోపిడీ రాజ్యంగా తయారు చేశారు. మళ్ళీ కూడా పూర్వ వైభవాన్ని ఈ ఆంధ్ర రాష్ట్రానికి రావాలంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు రావాలి. ఆ రోజు మీకు మహాభారత సంగ్రామంలో పాండవులు మీకు ఎవరు కావాలని కృష్ణుడు అడిగితే, దుర్యోధనుడు అడిగితే, దుర్యోధనుడు నాకు 18 అక్షౌణీల సైన్యం కావాలన్నారు. కానీ పాండవులు అడిగింది ఒక కృష్ణుడు నువ్వు ఉంటే చాలని అడిగారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ నువ్వు ఉంటే చాలు నాకు ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళగలుగుతానని ఏ రకంగా అన్నారో ఈ ద్వయం ముందుకు వెళ్ళాలి. ఇది శాశ్వతంగా ముందుకు వెళ్ళి